अरे श्रीराम ఏంటి చెంటి ఏం సంగతి ఆపరేషన్ విషయంగా డాక్టర్ గారిని తోయితో మాట్లాడాలంట నిన్న హాస్పిటల్ లో అన్నారు ఓకే ఓకే మా తాత కొండవిట్ సింహం మా నాన్న కొదవ సింహం ఆ సింహాలకి సింహం ఈ నరసింహం ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులనా మనుషులు ఉండరాండి ఏయ్ కౌంటరేకు ఎన్కౌంటర్ అయిపోతావ్ నమస్కారం సార్ మొన్న సైకిల్ పోతే సైకిల్ ఇచ్చారు కదా సార్ ఈసారి ఏం పోయింది నా పెళ్ళం పోయింది సార్ इंको बलमंटावा सर अडजस्ट कामडी कड़नारा इंको सारी अभी इधनको शाली सिंह नरसिंह इला चिटके चालू वाडे डायरेक्ट स्टेशन సార్ నిజంగా మీ చిటికి ఎంత పవర్ ఉంది సార్ ఆ దొంగ వీడే సార్ సార్ నేను దారిలో వెళ్తుంటే ఈ పర్సన్ నాకు దొరికింది సార్ అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను సార్ టేక్ దిస్ సార్ నన్ను మీరు పట్టుకుంటే నేను దొంగను సార్ నేను మీకు ఇచ్చేద్దామని వస్తా దొంగనే ఎలా అవుతాను సార్ ఈ డఫా గాడి చెప్పండి మీరు పట్టుకోలేరు సార్ కానీ ఒక్క విషయం చెప్తాను సార్ प्राण पड़ी पवर कटे सर ओलंपिक प्लेयर लगा गोड़ दुख पार सर आनंदंगा చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాణ్ణే కావాలనుకుంటే వాణ్ణి నిన్ను కూడా చంపేస్తా చంపేస్తా నాన్న మాటలకు అక్క ఎంత బాధపడుతుంది डैडी
అమ్మలేని లోటు లేకుండా నన్ను కళ్ళలో పెట్టుకుని పెంచిన మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. ఆడపిల్లకి జీవితాన్ని ఇచ్చేది కన్నవారైనా ఆ జీవితానికి సార్థకత ఇచ్చేది కట్టుకున్న మనిషి. ఆ మనిషి ప్రేమించేవాడై ఉండాలి. అందుకే అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కౌసల్య. నా పెద్ద కూతురికి లేదు, నా మనసు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. దాని తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఇంట్లో ఉండడానికి వీలేదు. నానా ప్లీజ్ నానా. తప్ప నేను ఎస్ఐ మహేందర్ని మాట్లాడుతున్నాను. రంగారావు గారేనా? ఎస్. మీ అమ్మాయి పేరు కౌసల్య కదా? అవును, కానీ అది శాశ్వతంగా దూరం అయిపోయింది. మాకు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరికిందండి. అది మీ అమ్మాయిదేమోనని డౌట్గా ఉంది. ఒకసారి మీరు వచ్చి కన్ఫర్మ్ చేస్తే. ట్రాక్ మీద దొరికిన శవం గుర్తుపట్టలేనంత భీభత్సంగా ఉంది సార్. కాకపోతే అక్కడ దొరికిన వస్తువుల ఆధారంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాం కానిస్టేబుల్. మీరు బాడీని తీసుకెళ్ళచ్చు. బతుకున్నప్పుడే లేదనుకున్నాను, ఇప్పుడు ఎందుకు? ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. సుప్రజ, ఎక్కడికి? ఇక్కడికి దూరంగా. ఎందుకని? ఇక్కడేముందని. అదేంటమ్మా? అమ్మ పోయాక నేను కష్టం సుఖం చెప్పుకున్నది అక్కతోనే. ఇప్పుడు దాని లేని ఇల్లు, ప్రేమ, ఆప్యాయత, సరదా, సంతోషం లేని శ్మశానంలా అనిపిస్తోంది. అందుకే కొంతకాలం హాస్టల్లో ఉందా అనుకుంటున్నాను. నా మీద కోపంగా ఉంది కదా నీకు? లేదని అబద్ధం చెప్పలేను. అక్క చావుకి కారణం నేనే అనుకుంటున్నావు కదా? నేనే కాదు, నీ మనసులో నువ్వు అదే అనుకుంటున్నావు కాదా? మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? దెబ్బ మనిషికి తగిలితే త్వరగా నయమవుతుంది, ఆ దెబ్బ మనసుకు తగిలితే ఎప్పుడు నయమవుతుందో తెలీదు. రావాలనిపించినప్పుడు వస్తాను. ఏం డాక్టర్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? టెస్ట్ రిపోర్ట్లన్నీ చూశానయ్యా, పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కోమాలో ఉన్న పేషెంట్ ఇన్ని రోజులు బతకటమే కష్టం. 6 నెలల్లోపే ఆపరేషన్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. బైదిబై, నిన్నెందుకు పిలిపించానంటే 2-3 రోజుల్లో అమెరికా నుంచి డాక్టర్ గోపినాథ్ గారు వస్తున్నారు. ఇక్కడ 4-5 ఆపరేషన్లకు అటెండ్ అవుతున్నారు. పనిలో పని నువ్వు కూడా చేయించేస్తే లాస్ట్ టైం కూడా ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఆయన వెళ్ళిపోయాడంటే మళ్ళీ పిలిపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. చూడు శ్రీరామ్, ఆపరేషన్కి అవసరమైన 10 లక్షలు ఒకరోజు ముందుగానే కట్టాలి. లాస్ట్ మూమెంట్లో డబ్బు సర్దుబాటు కాలేదంటే మేమేమీ చేయలేం. మా వాడు చేయగలడు సార్. 10 లక్షలు ఏంటండి, 20 లక్షలైనా కడతాడు. వాడు పుట్టిందే దేశసేవ చేయడానికి. వాడిని వాడు అమ్ముకునే డబ్బులు కడతాడు సార్. తిండి తిప్పలు మానేసి అమ్మాయి వైద్యం కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈ డబ్బులు కూడా అలాగే పెడతారు సార్. సురేష్ అంటే ఏంటో అలా మాట్లాడతావు? తన భార్య కోసం ఆ మాత్రం చేయలేడా? భార్య ఏంటి సార్, అసలు అమ్మాయికి మా వాడికి ఎలాంటి సంబంధం లేదు. ఏంటి ఇన్ని రోజుల నుంచి చెప్పని వాళ్ళు ఇప్పుడైనా చెప్పనివ్వు సార్. ఎక్కడో రోడ్డు మీద పడి ఉంటే తెచ్చి నెత్తి మీద పెట్టుకోండి సార్. మనకెందుకు రా, మనకెందుకు అంటే వింటున్నా సార్. నేను చెప్పను, ఈ బాధ చూడలేకపోయి. సారీ సార్, నేను అందరినీ కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అటు ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈడికి కానీ ఇష్టం లేదు సార్, అందుకే అలా మాట్లాడాడు. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చేయండి సార్, నేను డబ్బు ఎలాగైనా రెడీ చేసుకుంటాను. గుడ్, వస్తాను సార్. క్యారియర్ రే, నా మీద కోపం వచ్చిందా? కోపం కాదురా, బాధ. ఆ రోజు గొడవలో దెబ్బతిన్న అమ్మాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. అలా ఆలోచించడం తప్పురా చెంటి.
ఆ రోజు రాత్రి మన ఇద్దరం సినిమా చూసి వస్తుంటే ఏం జరిగిందో నీకు తెలుసు కదరా అసలు ఏం జిప్పు పాడైంది వచ్చేస్తో లేదు ఎరా అయిందా సార్ ఇటువైపు ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది సార్ ఎవరా అమ్మాయి మా సిస్టర్ సార్ తనకు కొన్ని నెలలుగా పిచ్చి ఈ మధ్య బాగా ముదిరి రాత్రులు బయటకు పారిపోతుంది ఎక్కడికి వెళ్ళాక చిన్న చేసుకుంటుందని భయంగా ఉంది అవునా అవును సార్ అక్కడ ఉంచి చూడండి ఆ బడికి రండిరా లేచేద్దాం ఎక్కడికి వెళ్తారే వదలండి వదలండి